చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టారని నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. కేసులు సృష్టించే ఆయనపై జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అని ప్రపంచం చెప్పుకుంటుందని తెలిపారు. సీఎం జగన్ కక్షపూర్తంగా చంద్రబాబుపై కేసు పెట్టారని ఆరోపించారు. అవినీతి జరిగిందని లేనిపోని ఆరోపణలు చేసి ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవతనే ఆక్రోశంతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని అన్నారు. దురుద్దేశంతోనే స్కామ్ సృష్టించారని చెప్పారు. ముందే ప్లాన్ చేసి కేసు నమోదు చేశారని మండిపడ్డారు. నిజంగా అవినీతి జరిగిన ఇప్పటి వరకు చార్జ్షీట్ ఎందుకు వేయలేదని ఆనాడు హైకోర్టు మొట్టికెళ్లి వేసిందని బాలకృష్ణ గుర్తు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలో బయటకు వస్తారని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు అంటే చూసి వరం లేక జరుగుతున్న రేపు మనం చేసినవి కానీ సంక్షేమ పథకాలు అన్నీ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చూసి తట్టుకోలేక వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదు అన్న ఒక భయంతో ఒక దిగ ఈ యొక్క ఇటువంటి చర్యలకి పాల్పడటం జరుగుతుంది. అసలు మనం చూస్తే అసలు ఈ విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా మరి నేను 16 నెలలో జైల్లో ఉన్నాను. కనీసం 16 రోజులైనా చంద్రబాబును జైల్లో పెట్టాలి అనే ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క ఈ స్కామ్ని క్రియేట్ చేయడం జరిగింది. నిజంగా చూస్తే ఈ పూర్వప ఈ యొక్క కేసు విషయంలో మనం చూస్తే అసలు మొదటి నుంచి చూస్తే ఈ యొక్క ఉపాధి కల్పించాలి అందరికీ, యువతకు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి, యువతరం, యువకులు, అటువంటి యువతరానికి ఆ నాన్నగారి నుంచి కూడా ఎన్నో, ఇప్పుడు నేను హిందూపూర్ ప్రజాప్రతినిధి, అక్కడ ఎన్నో విద్యా సంస్థలు అంటే ఐఐటి కానివ్వండి లేకపోతే కేంద్ర విద్యాలయం కానివ్వండి అటు మహిళా ఐఐటి